హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ వైఎస్ఆర్ చేయుత పథకం సంబంధించి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే శ్రీకారం చుట్టారు సో ఈ పథకానికి సంబంధించి ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో సో ఆ మహిళలకి అందరికీ ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అమౌంట్ అయితే వేయనున్నారు అలాగే మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేశారు సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ అప్ చేసుకోవాలి ఏ విధంగా ఫిల్ అప్ చేసుకోవాలి మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే చాలా మందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఈ వైఎస్ఆర్ చేయుతో పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో సో వీళ్ళు అర్హులు అర్హులుగా తేలినట్లయితే వీళ్లకు ఆగస్టు పన్నెండవ తారీఖున మొదటి విడతకు సంబంధించిన అమౌంట్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల అమౌంట్ అయితే వేయనున్నారు సో ప్రతి ఒక్క మహిళకు నాలుగు సంవత్సరాలకైతే అయితే సహాయం అయితే అందనుంది ప్రతి ఒక్క మహిళకు డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే సహాయం అయితే అందనుంది సో ఈ డెబ్బై వేల రూపాయలు ఒకేసారి ఇవ్వకుండా వీళ్లకు ప్రతి సంవత్సరం అంటే నాలుగు సంవత్సరాల వరకు సంవత్సరం సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వీళ్ళ అకౌంట్లోకి అయితే ప్రభుత్వం అయితే డిపాజిట్ అయితే చేయనుంది సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేశారు సో ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయనున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థం అవుతుంది స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి ఆ డీటెయిల్స్ అని చెప్పబోతున్నాను సో ఇప్పుడు అప్లికేషన్ కి సంబంధించి అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు వైఎస్ఆర్ చేయూత అప్లికేషన్ అని చెప్పేసి అయితే ఇక్కడ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే కనుక నేమ్ అయితే ఇచ్చారు సో మనం నేమ్ అనేది చాలా మంది ఏంటంటే అంటే స్పెర్లింగ్స్ మిస్టిక్ అంటే ఫిల్అప్ చేసేటప్పుడు నేమ్ అనేది ఫాల్ట్గా అయితే ఫిలప్ చేస్తారండి సో మీకు మీ నేమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డులో కరెక్ట్గా నేమ్ ఉన్నట్లయితేనే మీరు ఆ నేమ్ కరెక్ట్గా ఇక్కడ అయితే మెన్షన్ చేయండి సో అలాగే చాలా మంది ఏంటంటే నేమ్ ఫి తప్పుగా ఫిలప్ చేసినా కానీ మీకు మళ్ళీ అమౌంట్ అయితే రాకుండా పెండింగ్ లో అయితే పడుతుంది కేర్ఫుల్గా అయితే ఫిలప్ చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డు సో మీ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా సో ఆధార్ కార్డు యొక్క నెంబర్ అయితే మీరు ఫిలప్ చేయండి సో ఈ చాలా మంది ఏంటంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఫిలప్ చేసేటప్పుడు కూడా తప్పులు చాలా మంది అయితే చేస్తారండి సో మీరు కేర్ఫుల్గా ఆధార్ కార్డ్ నెంబరు ప్రతిదీ కూడా చిన్నగా అయితే మీరు ఫిలప్ అయితే చేయండి సో మళ్ళీ మీరు ఫాస్ట్ ఫాస్ట్గా ఫిలప్ చేసేసి ఏదో ఒక డిజిట్ కనుక మిస్ అయితే కనుక మళ్ళీ మీకు అమౌంట్ అనేది పెండింగ్లో పడుతుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ సో ఫ్రెండ్స్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క ఆధార్ కార్డులో అలాగే మీ యొక్క రేషన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉండాలి సో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎంటర్ అయితే చేయాలి సో చాలామందికి ఏంటంటే రేషన్ కార్డులో ఒక రక ఒక విధంగా అలాగే ఆధార్ కార్డులో ఇంకొక విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఉంటాయి సో విధంగా ఉన్నట్లయితే మీరు ఎంటర్ చేయబాగండి సో ఒకవేళ మీరు ఎంటర్ చేయాలన్నా మీ యొక్క వాలంటీర్ యొక్క సలహా అనేది తీసుకొని మీరు ఎంటర్ చేయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి రేషన్ కార్డ్ నెంబరు సో చాలా మంది దగ్గర ఏంటంటే ఇప్పుడు కొంతమంది దగ్గర రైస్ కార్డ్స్ అయితే ఉన్నాయి కొత్తగా కొంతమంది దగ్గర రైస్ కార్డ్స్ ఇంకా రాలేదు పాత రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి సో మీ దగ్గర ఒకవేళ రైస్ కార్డ్స్ కొత్త రైస్ కార్డ్స్ నంబర్ కనుక ఉన్నట్లయితే అది ఎంటర్ చేయండి ఒకవేళ మీ దగ్గర కొత్త రైస్ కార్డ్స్ లేకుండా పాత రేషన్ కార్డ్ కనుక ఉన్నట్లయితే పాత రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి సో చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఫ్రెండ్స్ రేషన్ కార్డ్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేయడమే సో చాలా జాగ్రత్తగా మీరు రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఒకవేళ మీరు ఒక్క డిజిట్ ఏదైనా తప్పుగా ఎంటర్ చేసినా కానీ మీకు అమౌంట్ అనేది పెండింగ్లో అయితే పడుతుంది ఫ్రెండ్స్ మీరు చాలా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సో యొక్క మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ కనుక హెడ్ హెడ్ కనుక ఉన్నట్లయితే పెద్దవారు కనుక ఉన్నట్లయితే అతని పేరు అయితే మీరు ఎంటర్ చేయండి లేకుండా ఉంటే మీ ఫ్యామిలీలో మీ యొక్క భర్త కనుక హెడ్ అయితే కనుక మీరు అతని పేరైనా ఎంటర్ చేయవచ్చు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ నెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ హెడ్ మీ యొక్క ఫ్యామిలీకి ఎవరైతే హెడ్గా అయితే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ కానివ్వండి లేకుంటే మీ యొక్క ఫాదర్ కానివ్వండి హెడ్గా ఉన్నట్లయితే కనుక అతని యొక్క ఆధార్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కూడా అలాగే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేయవలసి అయితే ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా చూసి జాగ్రత్తగా ఫిల్అప్ అయితే చేయండి సో ఏదో ఒక మిస్టేక్ పోయినా కానీ మీకు మళ్ళీ పెండింగ్ లిస్టులో అయితే ఉంటుంది మీ పేరు మళ్ళీ మీకు అమౌంట్ రావాలంటే చాలా కష్టపడాల్సి అయితే ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పేసి మీకు నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మీరు చాలా జాగ్రత్తగా ఈ వీడియోను లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు మీకు అంత క్లియర్ గా అర్థమవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి టు మీరు క్యాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే బీసీఆర్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఏ వర్గానికి చెందిన క్యాస్ట్ మీది సో ఆ క్యాస్ట్ అనేది అక్కడ మెన్షన్ అయితే చేయాలి ఒకవేళ మీరు ఎస్సీ అయితే ఎస్సీ అని మెన్షన్ చేయండి లేకుండా ఉంటే బీసీ అయితే కనుక అని మెన్షన్ చేయండి ఎస్టీ అయితే ఎస్టీ అని మెన్షన్ చేయండి లేకుండా ఉంటే మైనార్టీ అయితే కనుక మైనార్టీ అయితే మెన్షన్ చేయండి ఇంకా చాలా చాలామంది అయితే అడుగుతున్నారు మేము అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి సో ముస్లిమ్స్ అంటే ఇంకా మైనార్టీ కిందకే వస్తుంది కాబట్టి ముస్లిమ్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో మరి కొంతమంది ఏంటంటే ఓసీలు అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఓసీలకు అయితే నాట్ క్వాలిఫైడ్ అండి ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఓ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ వర్గాలకు చెందిన మహిళలు మాత్రమే ఈ వైఎస్ఆర్ చేయుత పథకంలోకి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కనుక సబ్ క్యాస్ట్ మీ యొక్క క్యాస్ట్లో ఏదైనా సబ్ క్యాస్ట్ ఉన్నట్లయితే కనుక మీరు అక్కడ మెన్షన్ అయితే చేయవలసి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కనుక ఇన్కమ్ మీ యొక్క ఇన్కమ్ అనేది ఒక సంవత్సరానికి లక్ష రూపాయలైతే ఉండాలి అలాగే నెలకు చూసుకున్నట్లయితే కనుక పదివేల రూపాయలు అయితే ఇన్కమ్ అయితే ఉండాలి సో దానికన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే మాత్రం మీకు దీనికి సంబంధ ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే మీకు రాదండి సో మీ యొక్క ఇన్కమ్ అనేది నెలకు పదివేలు ప్లస్ ఏంటంటే సంవత్సరానికి లక్ష రూపాయల వరకు ఉంటేనే మీకు ఇన్కమ్ మీకు ఈ వైఎస్ఆర్ చేయుతో పథకానికి సంబంధించిన అమౌంట్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ నెంబరు సో ఫ్రెండ్స్ చాలా మంది చాలామంది చేసే తప్పు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ నెంబరు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ తప్పుగా ఇవ్వడమే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు అమ్మఒడికి సంబంధించి చాలామంది ఏంటంటే ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు రేషన్ కార్డ్ నెంబర్ తప్పు ఇవ్వడం సో ఇలాంటి తప్పుల వల్ల ఇప్పుడు వరకు కూడా వాళ్ళకు పెండింగ్ అమౌంట్ అయితే అదే విధంగా అయితే ఆగిపోయింది సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పాస్బుక్లో ఏదైతే నెంబర్ ఉంటుందో అకౌంట్ నెంబర్ సో అది దా జాగ్రత్తగా మీరు ఆ నెంబర్ అనేది మీరు ఎంటర్ అయితే చేయండి సో తప్పులు లేకుండా ఎంటర్ చేయండి ఏదైనా తప్పులు ఉన్నా కానీ మళ్ళీ మీకు అమౌంట్ రావడానికి అయితే చాలా కష్టం అవుతుంది సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కనుక ఐఎఫ్ఎస్సి కోడ్ సో ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మనకు యాక్చువల్లీ బ్యాంక్ పాస్బుక్ లోపలైతే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేసి అయితే ఉంటుంది సో మీరు ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయొచ్చు సో ఒకవేళ మీకు తెలియకపోతే కనుక మీరు బ్యాంకుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఐఎఫ్ఎస్సి కోడ్ మాకు ఈ విధంగా కావాలని కనుక అడిగినట్లయితే మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది వాళ్ళు రాసిస్తారండి సో ఆ రాసిచ్చిన ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అంటే మీరు అప్లికేషన్ ఫామ్లో అయితే ఎంటర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి పవర్ బిల్లు పవర్ బిల్ అంటే కరెంటు బిల్లు సో కరెంటు బిల్ అనేది మీకు మూడు వందల యూనిట్లకు నెలకు మూడు వందల యూనిట్లకు ఎక్కువ కనుక వచ్చినట్లయితే కనుక మీరు ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి అప్లై అయితే చేసుకోలేరు అప్లై చేసుకున్నా కానీ మీకు అమౌంట్ అనేది రాదండి సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టినట్లయితే కనుక మీకు ఎంత బిల్ వస్తుంది మీరు ఎక్కడెక్కడ లోన్ తీసుకుంటారు అంత డీటెయిల్స్ అయితే కంప్లీట్గా వచ్చేస్తాయి సో మీరు అప్లై చేసుకున్నా కానీ ప్రయోజనం లేదు సో మీ యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉంటేనే మీకు అమౌంట్ అనేది రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి మొబైల్ నెంబరు సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఇచ్చుంటారో అలాగే ఆధార్ కార్డ్ నెంబర్కి కూడా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చుంటారో సో ఇప్పుడు మీకు వర్క్ అయ్యే మొబైల్ నెంబరు అంటే ఆ నెంబరే మీకు కాల్స్ రావడం పోవడం ఇప్పుడు పనిచేస్తున్నట్లయితే మీరు ఆ నెంబర్నే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయవలసి అయితే ఉంటుంది సో చాలామంది ఏంటంటే వేరే వేరే నెంబర్లు అయితే మెన్షన్ చేస్తారండి అలాగా మీరు మెన్షన్ చేయకూడదండి మీకు ఆధార్ కార్డుకి ప్లస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ఏదైతే లింక్ ఉంటుందో మొబైల్ నెంబరు సో ఇప్పుడు అది పనిచేస్తూ ఉండాలి అలాంటి నెంబర్ మాత్రమే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్రస్ మీ యొక్క అడ్రస్ మీ యొక్క ఆధార్ కార్డ్ నం ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది కదా సో ఆ అడ్రస్సు ప్లస్ మీ యొక్క బ్యాంకులో బ్యాంక్ పాస్బుక్లో ఏదైతే అడ్రస్ ఉంటుందో సో ఆ అడ్రస్ను మాత్రమే మీరు క్లారిటీగా క్లియర్గా మీరు అక్కడ మెన్షన్ అయితే చేయండి ఏది తప్పు లేకుండా క్లియర్గా చూసి జాగ్రత్తగా టైం అయినా కానీ నో ప్రాబ్లం జాగ్రత్తగా మెన్షన్ చేయండి తప్పులు లేకుండా మెన్షన్ చేస్తేనే మీకు అమౌంట్ అనేది రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది తొందర తొందరగా అప్లై చేసేసి తొందర తొందరగా సబ్మిట్ చేసేస్తే ఏదో ఒక తప్పు రావడం మళ్ళీ ఆ అమౌంట్ అనేది పెండింగ్ పడడం మళ్ళీ నొప్పి మీరు ప్రాబ్లం మీరు ఆఫీసుల జుట్టు తిరగడం సో ఇలాంటివి లేకుండా జాగ్రత్తగా చేసే పనే మీరు జాగ్రత్తగా చేయండి అప్పుడు మీకు ఛాన్స్ అయితే ఉంటుంది అమౌంట్ రావడానికి సో లాస్ట్ వన్ అప్లికేషన్ కింద అయితే ఉంచారంటే వచ్చారంటే వాలంటీరు సంతకం సో ఇదంతా ఫిల్ అప్ చేసిన తర్వాత వాలంటీర్ అనే వాళ్ళు మీకు ఎవరైతే వాలంటీర్ ఉంటారో వాళ్ళు అయితే లాస్ట్ సంతకం అయితే చేస్తారండి సంతకం చేసిన తర్వాత మీరు కూడా అక్కడ పక్కన అయితే అభ్యర్థి సంతకం అని చెప్పేసి అయితే ఉండదు ఆ అభ్యర్థి సంతకం చేసే అనే చోట మీరు సంతకం అయితే పెట్టాలండి సో పెట్టిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డు జెరాక్స్ కాపీ అలాగే మీ యొక్క పాస్బుక్ జెరాక్స్ కాపీ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు కార్డు జెరాక్స్ కాపీ అయితే ఇవ్వవలసి అయితే ఉంటుందండి అలాగే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి అప్లై చేసుకోవడానికి మహిళలకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల వయసు మధ్యలో వయసు అయితే ఉండాలి సో అలాంటి వారు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన మొదటి విడత అమౌంట్ అనేది మనకు ఆగస్టు పన్నెండో అయితే విడుదలైతే చేస్తారండి సో మీకు అర్హత కనుక ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి బాగా కేర్ఫుల్గా నేను ఏ విధంగా చెప్పానో ఆ ఇన్స్ట్రక్షన్ అంతా ఫాలో అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్